గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ మధు శర్మ గారు. వారితో మాట్లాడదాం. మధు శర్మ గారు నమస్తే సార్. నమస్తే అండి. మధు శర్మ గారు, కవితకి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు, తీహార్ జైలుకు తరలించారు అధికారులు కవిత గారిని. సో తీహార్ జైల్లో అసలు ఏ విధంగా ఉంటుంది, సెంట్రల్ జైల్స్లో ఏంటి పరిస్థితి? అంటే ఇప్పుడు వీళ్ళందరినీ అండర్ ట్రయల్ ప్రిజన్స్ అని అంటాం. అండర్ ట్రయల్ ప్రిజనర్స్ వీళ్ళు జైల్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అంటే ఇంటే ఈవినింగ్ 6 లోపు వీళ్ళని లోపల పంపించడం జరుగుతుంది. జైల్లోకి తీసుకువెళ్ళిన తర్వాత వీళ్ళ ముందు వీళ్ళ రికార్డ్ మొత్తం ఎంట్రీ అవ్వాలి సెంట్రల్ జైలు లోపల. సెంట్రల్ జైలుకి ప్రతి సెంట్రల్ జైలు అంటే అన్ని సెంట్రల్ జైల్స్కి కలిపి ఒక నామ్ ఉంటుంది, ప్రొసీజర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెంట్రల్ జైలు అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఆల్మోస్ట్. అంటే ఇప్పుడు వీళ్ళు సెంట్రల్ జైల్లోకి తీసుకెళ్లే ముందు వీళ్ళ రికార్డ్స్, వీళ్ళ డేటా ఎంట్రీ అవ్వడము, వీళ్ళకి సంబంధించిన గుర్తులు ఏమైనా ఉన్న వాటిని ఎంట్రీ చేయించడము, పుట్టుమచ్చలు లేదా వాళ్ళకి ఐరిష్లు ఇవన్నీ ఉంటాయి, ఫింగర్ ప్రింట్స్, ఇవన్నీ మొత్తం తీసుకుంటారు. ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ లోపలికి వెళ్ళేటప్పటికి వీళ్ళకి ఇవ్వాల్సిన బ్యారక్ అలాట్మెంట్ అవన్నీ చూపిస్తారు అన్నమాట. సో ముఖ్యంగా ఇలాంటి ముఖ్యమైన కేసులు అంటే విఐపిసి ఉన్నప్పుడు, సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి కొంచెం సెపరేట్ బ్యారక్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది జైల్ లోపల. అంటే ఆ గది మొత్తం పూర్తిగా వీళ్ళకే ఉంటుంది, వేరే వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీని ఎక్స్క్లూజివ్ చెప్పాలి అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీని బట్టి ఇవ్వడం జరుగుతుంది. రూమ్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది, బ్యారక్స్ అవైలబిలిటీ అంటాము. అంటే ఇంకొక విఐపి ప్రిజనర్తో కూడా కలిపి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, లేదా ఎక్స్క్లూజివ్ ఒకళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓకే, అలా కూడా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన తర్వాత ఏంటంటే, సో వీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండాలి అంటే వీళ్ళకి కూడా బయట సెక్యూరిటీ, ఇప్పుడు ఒక ప్రశ్న జనరల్లీ తలెత్తుంది, ఇప్పుడు బయట వీళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, కాస్త వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది విఐపి లాగా ఉన్నారు కానీ. సో లోపలికి వెళ్తే వీళ్ళ ప్రొటెక్షన్ ఏంటి, వీళ్ళకి ఏమైనా థ్రెట్ ఉంటుందా? ఇంత పెద్ద స్కామ్ ఉన్నప్పుడు మరి ఆబ్వియస్ గా థ్రెట్ ఉంటుంది. థ్రెట్ ఉంటుంది. ప్రాణాలకు ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది. సో వీళ్ళ సెక్యూరిటీ కన్సర్న్ ఏంటి, సెక్యూరిటీ ఇష్యూస్ ఏంటి అనేది ఉంటుంది. జనరల్లీ ఏంటంటే ఇలాంటి విఐపి బ్యారక్స్ ఇట్ సైడ్ కానీ మిగిలిన కామన్ ప్రిజనర్స్ తో కలపకుండా ఉండేటువంటి ఛాన్స్ వాళ్ళు తీసుకుంటారు అదర్ ప్రిజనర్స్ తోటి. సో వీళ్ళు కూడా ఎక్కువ వాళ్ళని కలవడానికి ప్రిఫర్ చేయరు. సో వీళ్ళకి కొంచెం సపరేట్ గా వాళ్ళకి వీళ్ళకి కొంచెం దూరం ఉంటూ ఉంటుంది. అంటే యూజువల్ గా ఎప్పుడైనా సెంట్రల్ ప్రిజన్స్ లో కొంచెం మావోయిస్టులకి, టెర్రరిస్టులు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళు పొలిటీషియన్స్ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సపరేట్ గా ఉండడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు కొంచెం అండర్ ట్రయల్ లో ఉన్నప్పుడు, ఇదంతా అండర్ ట్రయల్ జరుగుతున్నాయి, నేరం ప్రూవ్ అయ్యాక అది మళ్ళీ వేరే పరిస్థితి. సో ఇదంతా అండర్ ట్రయల్ లో ఉంది కాబట్టి విఐపికి వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలు, కొంచెం సౌకర్యాలు ఇచ్చేటువంటి సౌకర్యం అంటే అదే చెప్తున్నాను, ముఖ్యంగా వాళ్ళ సెక్యూరిటీ కన్సర్న్ ఫస్ట్. ఎందుకంటే తన ట్రయల్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళ సెక్యూరిటీ, వన్స్ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ బాధ్యత జైల్ అధికారులే తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా చెక్ చేసుకుంటారు, వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి వాళ్ళకి అవైలబుల్ కావాల్సిన మెడిసిన్స్ అన్ని ఉన్నాయా లేదా బయట నుంచి ఇంటి నుంచి తెప్పించాల్సిన మెడిసిన్స్ ఉన్నాయా లేదా గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసిన ఉన్నాయా, ఇలాంటివి కూడా కొన్ని కన్సల్ట్ ఇంటి నుంచి భోజనం అట్లా అవకాశం జైల్ లోపలికి ఉండదు. సెంట్రల్ ప్రిజన్ లోపలికి ఇంటి నుంచి భోజనం ఫెసిలిటీ ఉండదు. ఓకే, అంటిల్ అన్లెస్ చాలా విపరీతమైన ఆరోగ్య పరిస్థితి అయినా సరే వాళ్ళే వండి పెడతారు అక్కడ. వీళ్ళకి ఈ భోజనాల ఫెసిలిటీస్కి వచ్చేసరికి సెంట్రల్ ప్రిజన్స్లో ఎప్పుడైనా WHO నామ్స్ ఫుడ్ ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి నామ్స్ ఫుడ్ ఉంటుంది. జైల్ ఫుడ్ వాళ్ళకి చాలా ఉన్నతమైన ఫుడ్ ఇవ్వడానికి వాళ్ళకి చూస్తారనమాట. ఓకే, అంటే మామూలు కామన్ ప్రిజనర్స్కి ఇచ్చే ఫుడ్ ఇస్తారు, ఏమి స్పెషాలిటీస్ ఏముండవు, కానీ ఆ ఫుడ్ ఎక్స్క్లూజివ్గా ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పినటువంటి ఫుడ్నే ఆ స్టాండర్డ్స్ లో. అంటే ఎంత మిగతా కేసులు మనం ఒకసారి చాలా సందర్భాల్లో చూసిందాం, ఇంటి దగ్గర నుంచి భోజనానికి అవకాశం కల్పించారని. అట్లే అంటే సెంట్రల్ జైల్స్ లో సెంట్రల్ జైల్స్ కి అవకాశం చాలా తక్కువ, అసలు ఉండదు కూడా ఒక రకంగా చెప్పాలి అంటే. లేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితి నుంచి పూర్తిగా అందరితో పడుతుంది, లేకపోతే ఎక్స్క్లూజివ్ అది కోర్ట్ పర్మిషన్ కావాలి దానికి. సో డైరెక్ట్ గా అయితే తీసుకురావడానికి ఉండదు, కోర్ట్ పర్మిషన్ లేకుండా. తీహార్ జైల్లో మిగతా ఖైదీలకు ఏ భోజనం అయితే ఉంటుందో అదే భోజనం ఇవ్వాల్సి ఉంటుంది. అది చెప్తున్నాను కదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రిస్క్రైబ్ చేసినటువంటి భోజనాన్ని వీళ్ళకి పెట్టడం జరుగుతుంది. అంటే డైలీ ఒక ఎగ్ ఇవ్వాలంటే ఎగ్ ఇస్తారు, లేదు వాళ్ళకి ఇచ్చే 2 రోటీ చపాతీ ఏదైనా ఉంటే ఆ రోటీ చపాతీ ఇన్ని గ్రామ్స్ రైస్ అని ఇస్తారు వాళ్ళకి, 150 గ్రామ్స్ దాల్ రైస్ ఇలా వాళ్ళకి ఆ ఎక్స్క్లూజివ్గా ఇంత పెట్టాలని ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే జైన్ లోపల కూడా వీళ్ళకి క్యాంటీన్స్ ఉంటాయి. క్యాంటీన్స్ అంటే జనరల్లీ జైల్ లోపలే వాళ్ళు మిగిలిన ప్రిజనర్స్ ఏం చేస్తారంటే బేకరీ ఐటమ్స్ తయారు చేయడము, స్వీట్స్ తయారు చేయడము, బిస్కెట్స్ తయారు చేయడము ఇలాంటి వాళ్ళకు ఉంటాయి. ట్రయల్ అంటే శిక్ష పడినటువంటి ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళు తయారు చేస్తుంటారు. అండర్ ట్రయల్ లో ఉన్న వాళ్ళకి ఇలాంటి పనులు అప్పగించారు, అండర్ ట్రయల్ లో ఉన్న వాళ్ళకి కొన్ని పనులు అప్పగిస్తారు కాబట్టి ఇస్తారు, కానీ వాళ్ళంత ఉండదు వీళ్ళకి. ఓకే, వాళ్ళంత ఉండదు. కాకపోతే వీళ్ళ దగ్గరకు వస్తే విఐపీస్ కి వాళ్ళ సెల్ఫ్ క్లీనింగ్ వాళ్ళకు ఉంటుంది. సార్ ఇప్పుడు విఐపీలు
ఏసీలో ఉంటారు. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఏసీ కావాలి, చల్లదనం ఉండాలి. మరి కవిత గారి విషయంలో ఏంటి, ఏసీ ఉంటుందా ఆమె ఉండే బ్యారక్? ఏసీ అనేది ఉండదు, కానీ జైల్స్ లో ఏసీ ఫెసిలిటీ ఆర్ వెరీ రేరు. మీకు ఇంకొక ఇక్కడ ఒకటి గుర్తు తెచ్చుకుంటే, మీకు బాబు గారి విషయంలో కూడా జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్య పరిస్థితి విషయంలో ఏసీ కావాలి, బాబు గారిది కూలర్స్ ప్రొవైడ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా సహకరించిన వెళ్ళ వాళ్ళు ఏదైనా చూడడానికి అవకాశం ఉంటుంది, ఏదో కూలర్ ఏదో ఫెసిలిటీ ఇవ్వడానికి చూస్తారు. కానీ యూజువల్ గా అయితే వాళ్ళకి ఒక ఫ్యాన్ ఇవ్వడం, అయితే ఫ్యాన్ ఆ ఫెసిలిటీ ప్రొవైడ్ గాలి రావడము ఇదిగానే ఉంటుంది. ఏసీ అంత పరిస్థితి ఉండదు మాక్సిమం వీళ్ళకి. ఏంటి అంటే ఇంకొకటి సెంట్రల్ ప్రిజన్స్ లో ఏంటంటే, యాక్చువల్ గా ఓపెన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మీకు జైలు లోపల కూడా లోపలికి వెళ్ళాక స్పేస్ ఉంటుంది, ఉండే ప్రిజన్ బట్టి ఉంటుంది, అది ఉండే ప్రిజన్ బట్టి ఓపెన్ స్పేస్ ఉంటుంది. గాలి వెళ్తురు వచ్చేలానే ఉంటాయి బ్యారక్స్, సో ఏదో ఇరుగ్గా ఇబ్బందిగా ఉండేలాగా ఏముండదు. వీళ్ళ బ్యారక్స్ కూడా గాలి వెళ్తురు వచ్చే విధంగా వాళ్ళకి అది ఉంటుంది. సో ఆ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఆ వేడి, మీరన్నట్టు ఎప్పుడు 24 గంటలు ఏసీలో ఉండేవాళ్ళు, ఏసీ ఉండేవాళ్ళు ఉండాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది. తప్పదు, మరి చేసిన తప్పులకి కష్టాలు పడాల్సి వస్తుంది. అది ప్రూవ్ అయ్యేంత వరకు, చెయ్యలేదు అని చూపించుకొని ప్రూవ్ అయ్యేంత వరకు ఆ కష్టం తప్పదు. సార్ ఇప్పుడు మార్నింగ్ నుంచి వరకు ఆ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది సార్? స్కెడ్యూల్ అంటే ఏం లేదు, వీళ్ళు అంటే ఈ టైంకే లేవాలి, ఈ టైంకే భోజనం చేయాలి, ఈ టైంకే మీరు, అది ఒక్కటి ఉంటుంది. వీళ్ళకి చాలా టఫ్ థింగ్ ఏంటంటే రెగ్యులర్ అవర్స్ లో ఎర్లీ అవర్స్ లో వీళ్ళని లేపేస్తారు. ఎర్లీ అవర్స్ లో లేపేసిన తర్వాత వీళ్ళకి ఈవినింగ్ 5:30 లోపు వీళ్ళు ఈవినింగ్ డిన్నర్ చేసేయాలి. ఈవినింగ్ కే ఈవినింగ్ 5:30 డిన్నర్ క్లోజ్ క్లోజ్ అయిపోవాలి. ఇక 5:36 లోపు వీళ్ళకి క్లోజ్ అయిపోవాలి జైల్ నామ్స్ ప్రకారం. అయిపోయి వీళ్ళు ఎవరికి వాళ్ళు బ్యారాక్స్ లోకి వెళ్ళిపోవాలి. ఇన్ని సంవత్సరాల పాటు ఈవినింగ్ 8:00 7:00 వాళ్ళకి అలవాటుగా ఉంటుంది డిన్నర్ చేయడం. సో 5:30 తినమంటే అక్కడికి వెళ్ళి ఒకటి రెండు రోజులు ఉంటుంది, ఒకటి రెండు లేదు. మరి జైలు బరాక్స్ లోకి వెళ్ళిపోవాలంటే వాళ్ళ జైలు మెనూ ఫాలో అవ్వాల్సిందే, జైలు స్కెడ్యూల్ ఫాలో అవ్వాల్సిందే. ఎవరైనా సరే ఇప్పుడు తినడం నాకు 8:00 పెట్టండి అంటే అలా ఏమి ఉండదు, అలా ఏమి మీరు అంటే అన్లెస్ మీరు చాలా అనారోగ్యంగా ఉండి ఇబ్బంది పెడితే, ఫుడ్ డాక్టర్స్ సజెస్ట్ చేసి కొంచెం లేట్గా పెట్టండి అని చెప్తే అలా, కానీ లేదంటే రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం వాళ్ళ టైమింగ్స్ ప్రకారం ఫుడ్ అయిపోవాల్సింది అందరికీ. సో అలా డిఫరెంట్గా చూడటము ఇదేం ఉండదు. కాకపోతే ఒక్క ఎక్స్క్లూజివ్ కండిషన్ అంటే విఏపీస్ అన్నప్పుడు కొంచెం మిగిలిన ప్రిజనర్స్ వచ్చి కలవడం అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటి దూరం పెడతాం. బట్ తీహార్ కాబట్టి అంతగా వీళ్ళకి ఆ తాకిడి కూడా ఉండదు. ఇప్పుడు సార్ నాకు న్యూస్ పేపర్స్ కావాలి, నాకు ఒక టీవీ కావాలంటే ఆ ఫెసిలిటీ ఉంటుందా టీఏపీకి? న్యూస్ పేపర్స్ కామన్ గా ఏంటంటే ఒకటండి, సెంట్రల్ ప్రిజన్స్ లో లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది ఫస్ట్ పాయింట్. ఓకే, ఓపెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ కూడా ఉంటుంది. వీటిలో వీటిని దే కెన్ యూజ్ ఇట్. సెంట్రల్ ప్రిజన్ కి డైలీ న్యూస్ పేపర్ వస్తుంది, చదువుకోవచ్చు. అందులో ఏమంటారు వాళ్ళ జైలు గదిలో టీవీ ఉండే అవకాశం, అది స్పెషల్ పర్మిషన్స్ చెప్తున్నాం కదా. అది ఏదైనా కోర్ట్ వారికి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటే ఇస్తారు. అది ఏ ఛానల్ రావాలి ఏంటి అనేది కోర్టు వారి పర్మిషన్ తోనే జరగాలి. అంతేగాని ఎక్స్క్లూజివ్ గా తల మీద పెట్టేసుకుని అయితే ఏమి చూడదు. దేర్ ఇస్ అ స్టాండర్డ్ ప్రొసీజర్, ఆ స్టాండర్డ్ ప్రొసీజర్ ప్రకారం మాత్రమే వాళ్ళ జైలు జీవితం అనుభవించాలి. ములాఖాతులు ఎలా ఉంటాయి సార్? ములాఖాతులు అంటే ఇప్పుడు వాళ్ళు మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ వారానికి 2 ములాఖాతులు లేదా నెలకు 1-4 అని చెప్పి ప్రిస్క్రైబ్ చేయడం జరిగిందంటే జైలు స్టాండర్డ్స్ ప్రకారం. సో మీరు ఆ ములాఖాతుల ప్రకారమే కలవాల్సి ఉంటుంది. సో అంతకు మించి మీరు ములాఖాతులు చేయాలి, వాళ్ళు టైం ఇస్తారు. వచ్చిన వాళ్ళు 1 అవర్ మాట్లాడాలా లేదా 1.5 అవర్ 2 అవర్ ఆ టైం ప్రిస్క్రిప్షన్ ముందే ఉంటుంది. 1 అవర్ మాక్సిమం ఇస్తారు. అంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ రావద్దు ఇలాంటివి ఉంటాయి? అలా ఏం లేదు, ములాఖాతులు ఎవరు ములాఖాతులు ఒకే పర్సన్ రిపీటెడ్ గా కూడా రావచ్చు, ఆ ఇబ్బంది లేదు. టైం ఇంపార్టెంట్, ఎంతసేపు మాట్లాడాలని ఇబ్బంది. స్పెషల్గా కలవాలి మాట్లాడాలనుకుంటే కనుక మళ్ళీ స్పెషల్ పర్మిషన్ రిక్వెస్ట్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ములాఖాతులు కాకుండా ఇంకా ఏదైనా ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్స్ అయి డెఫినెట్ గా కలిసి తీరాల్సిన సిచ్యువేషన్ అయి ఉంటే కనుక రోజు ఉండదు కదండి ములాఖాత. రోజు ఏమి ఇవ్వరండి, వారానికి ఒకసారి రెండుసార్లు కండిషన్స్ ఉంటాయి, కండిషన్స్ ప్రకారం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కలవాల్సి అనుకున్నప్పుడు మాత్రమే కలవచ్చు, అది ఆ ములాఖాత్ పీరియడ్ లో మాత్రమే. ఆ తర్వాత మాత్రం వాళ్ళు మామూలుగా రెగ్యులర్ గా వాళ్ళ జైలు జీవితం వాళ్ళు గడపాల్సింది. యాక్చువల్గా వాళ్ళ న్యాయవాదులతో మాట్లాడాలి, కలవచ్చు కలవచ్చు. న్యాయవాదిని ఎక్స్క్లూజివ్ వాళ్ళ జైలు పర్మిషన్ పెట్టుకొని ములాఖాత్ పీరియడ్ అయిపోయినా సరే ఇన్ కేసు ఈ విషయమై ఖచ్చితంగా కలిసి తీరాలి, ఎమర్జెన్సీ ఉంది అని చెప్పి కనుక రిక్వెస్ట్ పెట్టుకుంటే కొంత టైం స్లాట్ ఇచ్చి వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దాని ప్రకారం వాళ్ళు కలవచ్చు అనమాట, లేకపోతే కలవలేరు. యూజువల్గా ములాఖాత్ టైంలోనే కలవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళు వన్స్ అదే ఒక్కసారి ఆ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత యాజ్ ఎ టీజ్గా వాళ్ళు సెంట్రల్ ప్రిజన్ నామ్స్ కట్టుబడి ఉండాల్సిందే. ఓకే, మహిళల విషయం లేదు సార్, విఏపీ ఒకటి మహిళ మహిళలకి అదే మహిళలకి ఇప్పుడు
వాళ్ళకి సెపరేట్ గా జైలు ఉంటుందండి. మహిళలకి ఇప్పుడు మహిళా జైల్స్ ఉన్నాయి కదా, ఉమెన్ ప్రిజన్స్ ఉన్నాయి, ఉమెన్ బ్లాక్ వాళ్ళకి సెపరేట్ ఉంటుంది. ఆ ఉమెన్ ప్రిజన్ లోనే వాళ్ళని పెడతారు. సో వాళ్ళు ఉండేది కూడా ఉమెన్ బ్యారాక్స్ లోనే ఉంటారు. ఆ విషయంలో జైలు అధికారులు జాగ్రత్తలు ఫస్ట్ నుంచి పాటిస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు జైలు అధికారులు ఏంటంటే, ఏ ఖైదీనైనా సరే జైల్లోకి వచ్చిన తర్వాత ఆ ఖైదీ ఆరోగ్య పరిస్థితుల మీద జైలు అధికారులకే ఉంటుంది పూర్తిగా. వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, రేపొద్దున వీళ్ళకి ఉన్న అవకాశం ఏంటంటే, వీళ్ళు డైరెక్ట్ జడ్జికి కూడా చెప్తారేమో, ఏం జరుగుతుందనే చెప్తారనే భయం ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళు మహిళలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ఉమెన్ బెరాక్లు అయితే ఉమెన్ కానిస్టేబుల్స్ జైలరు వాళ్ళు ఉండడానికి ఆ ప్రిఫరెన్సెస్తోనే ఉంటుంది. ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఇంకోటి సార్, ఫుడ్ బాగుంటుంది అంటారా? ఫుడ్ అనేది తిన్నవాళ్ళు చెప్పాలి అంటే చెప్తున్నాను కదా, కొంత నామ్స్ పాటిస్తారు, నామ్స్ పాటిస్తారు. ఎక్స్క్లూజివ్లీ ఇంటి ఫుడ్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేము కానీ నామ్స్ పాటిస్తారు. మీరు చూడండి, జైల్లో బక్కగా ఇల్లు లావుగా తిరిగి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు. లేదు, జైల్లో కొంచెం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు, మరి హీన్యంగా చూడరు, ఫుడ్ బాగుంటుంది. కాకపోతే ద థింగ్ ఈస్ దట్ సౌత్ ఇండియన్ ఫుడ్కి అలవాటు పడిన వాళ్ళు మరి రెండు రోజులు నార్త్ ఇండియన్ ఫుడ్ ఎలా చూస్తే అక్కడ ఎక్స్క్లూజివ్ నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. సౌత్ ఇండియన్ వాళ్ళు కూడా జైల్లోకి వస్తుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఉంది తీహార్ జైలు. అవును, ఇవాళది కాదు, దానిలో చాలా విప్లవాలు వచ్చాయి, చాలా రెవల్యూషన్స్ తెచ్చారు, మార్పులు తెచ్చారు ఆ జైల్లో, ప్రిజన్స్ లో మార్పు రావాలి. ముఖ్యంగా ఏంటంటే, ఆ జైలు వాతావరణం ఎందుకు అలా సృష్టిస్తారు అంటే, మన ఇండియన్ సిస్టంలో ఏంటంటే పనిష్టికి క్రైమ్ అంటే, ఇప్పుడు క్రిమినల్ని హేట్ చేయడం కాదు, మనకి క్రైమ్ని హేట్ చేయాలి. వాళ్ళకి పనిష్ ది క్రిమినల్ అనే ఫిలాసఫీ మనం చెప్తున్నాం కదా, క్రిమినల్ని పనిష్ చేయాలి అని చెప్తున్నాము. క్రిమినల్ని పనిష్ చేయాలనుకున్నప్పుడు ముఖ్యంగా సమాజం నుంచి ఏం తీయాలి, క్రైమ్ను దూరం చేయడానికి ట్రై చేయాలి. సో హీనియస్ క్రిమినల్స్ అంటాం, అంటే విపరీతమైన రిపీటెడ్గా అఫెన్సెస్ చేస్తున్నారు, వీళ్ళలో మార్పు రావట్లేదంటే అలాంటి వాళ్ళకి పెద్ద శిక్షలు వేస్తారు. లైక్ మీరు ఏదైనా పెద్ద మర్డర్లే ఒకటి రెండు సార్లు చేస్తున్నట్టు వీళ్ళు మారట్లేదు అనుకుంటే అలాంటి వాళ్ళకి ఉరి శిక్ష వేయడంలో తప్పులేదు. కానీ చిన్న క్షణికావేశంలో చేసే తప్పులకి వాళ్ళు మార్పు రావాలి అనేది మన ఫిలాసఫీ. దీన్ని రిఫార్మేటివ్ థియరీ అంటాం ఎక్కువ. సో రీఫార్మ్ తేవాలి, ఖైదీలు తప్పు చేసిన వాళ్ళు ఒక రీఫార్మ్ తేవాలి, ఒక మార్పు తేవాలి అనేది మన ఇండియన్ ఫిలాసఫీ. సో దాని మీదే మన జైలు సిస్టమ్ ఎక్కువ రన్ అవుతుంది. బట్ తెలిసి చేసిన వాళ్ళు మాత్రం శిక్షలు అనుభవించాలి, అందులో తప్పలేదు. థ్యాంక్ యూ సార్. తీహార్ జైల్లో ఎలా ఉంటుంది, జైలు నామ్స్ ఏ విధంగా ఉంటే మొత్తం చాలా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు.